हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। నేను మీ ప్రభాకర్ ని మీరు చూస్తున్నారు ప్రభాకర్ కంచుపాటి యూట్యూబ్ ఛానల్. ఇదివరకు కింద కోసం వీధులు చేసిన సిసి నోటిఫికేషన్లోని కొద్ది సమాచారాన్ని తెలుగులో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్దాం. అప్లికేషన్ డేట్స్ చూద్దాం. డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఫిబ్రవరి 1 నుంచి మొదలయ్యి మార్చి 7 క్లోజ్ అవుతుంది. ఆన్లైన్ పేమెంట్ చూసినట్లయితే మార్చి 8 నైట్ 11:30 క్లోజ్ అవుతుంది. అలాగే ఆఫ్లైన్ చరణ చూసినట్లయితే మార్చి 9 2:02 నైట్ 11:30 క్లోజ్ అవుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టైర్ 1 చూసుకున్నట్లయితే మే 2022 స్టార్ట్ అవుతుంది. డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు. టైర్ 2 ఎగ్జామ్ అనేది ఇంకా మనకేమి ఇవ్వలేదు డేట్ అనేది. పేస్కల్ చూసినట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీకి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఏసీకి 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది. పోస్టల్ అసిస్టెంట్ పీఏకి, సార్టింగ్ అసిస్టెంట్ ఎస్ఏకి 8,500 నుండి 81,100 వరకు ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ డీఈఓకి వచ్చి పే స్కేల్ 25,500 నుండి 81,100 వరకు ఉంది. లెవెల్ 5 వరకు చూసినట్లయితే 29,200 నుండి 92,300 వరకు ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్లో గ్రేడియో వాళ్ళకి 8,500 నుండి 81,100 వరకు ఉంది. వెకెన్సీ ఇంకా మనకు చెప్పలేదు, వెకెన్సీని ఇంకా డిక్లేర్ చేయలేదు. రిజర్వేషన్ చూద్దాం. రిజర్వేషన్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఈఎస్ఎం వీళ్ళ వరకు రిజర్వేషన్ ఉంటుంది. ఇంకొంచెం కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళినట్టయితే నేషనల్ చూద్దాం. ఇక్కడ నేషనల్ సిటిజన్షిప్, ఈ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అందరు అప్లై చేయొచ్చు, ఇండియాస్ మొత్తం అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 17 నుండి 21 సంవత్సరాలు ఉండాలి. అలాగే 2/1/1995 నుండి 1/1/2004 మధ్య జన్మించి ఉండాలి. వాళ్ళు మాత్రం దీనికి అర్హులు. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్కి వచ్చి 10 ఇయర్స్, పీడబ్ల్యూడి ఓబీసీలకు వచ్చి 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీకి వచ్చి 15 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే మనం కొంచెం కిందికి వెళ్దాం. హౌ టు అప్లై చేసినట్లయితే https://ssc.nic.inలో వెబ్సైట్లోకి వెళ్ళి మన అప్లికేషన్ అనేది అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు చూద్దాం. 100 రూపీస్ ఉంది అప్లికేషన్ ఫీజు. ఉమెన్ క్యాండిడేట్స్కి నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్స్ బిలాంగ్ ద షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీకి, ట్రైబల్స్కి, ఎస్టీకి, డిజేబిలిటీ వాళ్ళకి, ఎక్సైజ్ మ్యాన్లకి ఎగ్జామ్ ఫీ అనేది ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళకేం అవసరం లేదు, కట్టాల్సిన అవసరం లేదు. అలాగనే మన పేమెంట్ అనేది యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా కార్డు, మాస్టర్ కార్డు, మాస్ట్రో, రూపే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల ద్వారా చేయొచ్చు. అలాగే ఎస్బీఐ బ్రాంచెస్ ద్వారా కూడా మనము ఈ చలన అనేది పే చేయవచ్చు. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ రీజన్, ఈస్టర్న్ రీజన్, మధ్యప్రదేశ్, నార్త్, నార్త్ వెస్ట్ను, సౌత్ రీజన్ చూద్దాం. సౌత్ కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.
ఇవి మన ఇంకా సౌత్ సెంట్రల్ కూర్చున్నట్టు ఎగ్జామినేషన్ టెస్ట్ వీటిలో ఏదైనా అప్లై చేసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చి టైర్ వన్, డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చి టైర్ టూ, స్కిల్ టెస్ట్ దాని టైపింగ్ టెస్ట్ ఉంటుంది అది టైర్ త్రీ కిందకి వస్తుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిలబస్ ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్లు 50 మార్కులు, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు 50 మార్కులు, 60 నిమిషాలు ఉంటుంది. 80 మినిట్స్ ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ యూజ్ చేస్తే 80 మినిట్స్ ఉంటుంది యాజ్ పర్ ద 8.1 and 8.2 ప్యారా ప్రకారం. టైర్ వన్ ఎగ్జామ్ చూసినట్లయితే మనకి ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, అలాగనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారంట. ఎగ్జామ్ అనేది హిందీ మరియు ఇంగ్లీష్లో భాషలో ఉంటుంది. అలాగనే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ మార్క్స్ వచ్చి 0.50 మార్క్స్ ఈచ్ రాంగ్ ఆన్సర్స్కి. ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, ప్రింట్అవుట్, ఓటర్ ఐడి కార్డు అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, పాన్ కార్డు అయినా, పాస్పోర్ట్ అయినా తీసుకెళ్ళాలి. ఏదైనా ఒకటింటే సరిపోతుంది, మనకు ఆధార్ కార్డు సరిపోద్ది. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు సబ్మిట్ కాపీస్ ఆఫ్ వేరియస్ డాక్యుమెంట్స్ లైక్ మెట్రికులేషన్ సెకండరీ సర్టిఫికెట్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్. అలాగే ఫోటో చూసుకున్నట్లయితే అప్లోడ్ చేసే ఫోటో ఎలా ఉండాలంటే మన పైన చూపిస్తున్నారు కదా అలా ఉండాలి. కానీ ఇలా ఉండకూడదు. ఎక్స్ట్రా కలరు, టూ క్లోజ్గా క్యాప్ పెట్టుకుని ఉండి ఫోటోగ్రాఫ్స్ టుక్కు డార్క్గా బ్లర్గా ఫేస్ అనేది కిందకి ఇలా ఉండేటట్టు టూ స్మాల్గా ఇలానే ఉండకూడదు. స్పెట్స్ పెట్టుకొని ఇదంతా అప్లికేషన్ అన్నమాట చూస్తుందండి. అప్లికేషన్ అంతా డిస్క్రిప్షన్ అండ్ అప్లికేషన్ లింక్ కూడా పెట్టుకున్నా, కొంచెం డౌన్లోడ్ చేసుకోండి.
దృశ్యాన్ని చూసినట్లయితే మన ఏపీ ఉంది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, పుదుచ్చేరి, తెలంగాణ. 150 సెంటీమీటర్ హైట్ ఉండాలి, 75 సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్ ఎక్స్పెండేషన్ జరగాలి. బరువు చూసుకున్నట్లయితే 50 కిలోల బరువు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ.